వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్ ఈరోజు కనకాంబరం మొక్కలు పువ్వులు బాగా పుయ్యాలంటే ఏం చేయాలో ఈ వీడియో ద్వారా చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనున్న బెల్సెంబలు నొక్కండి కనకాంబరం మొక్కలు నాటుకునేటప్పుడు మొక్కలు విశాలంగా ఉన్న వాటిలోనే వేసుకోవాలి వీటికి నల్లమట్టి చాలా మంచిది నల్లమట్టిలో కొంచెం దేశీ ఆవులు ఉంటాయి కదా వాటి పేడ తీసుకొచ్చి బాగా ఎండిన తర్వాత పౌడర్లాగా చేసి ఆ మట్టిలో కలుపుకోవాలి చీడ పేడలు రాకుండా ఉండాలంటే వేపాకు ఎండబెట్టి ఎండిన తర్వాత అది కూడా పౌడర్లు చేసుకొని మట్టిలో కలుపుకోవాలి పావు కలుపుకోవాలి వేపాకు పొడి వీటికి ఎండ బాగా తగలాలి సూర్యమరశ్మి ఎంతో అవసరం ఈ మొక్కలకి ఇవి ఎండగా ఉన్న దగ్గరే పెట్టుకోవాలి ఇవి కనకాంబరం మొక్కలు పెరిగేటప్పుడు ఎప్పటికప్పుడు బ్రాంచెస్ కట్ చేసుకుంటూ ఉండాలి అలా కట్ చేయడం వల్ల మొక్కలు గుబురుగా అయ్యి పువ్వులు బాగా పోస్తాయి చిగుళ్ళు వచ్చి కనకాంబరం మొక్కలకి కొమ్మలు బాగా సెన్సిటివ్గా ఉంటాయి ఇవి గాలి ఎక్కువ వేసినప్పుడు కొమ్మలు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది వెలుసుగా ఉంటాయి ఈ కొమ్మలు అందుకని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే ఇలా గుబురుగానే ఉండి మొక్కలు రెండు మూడు సంవత్సరాలు అలాగే ఆరోగ్యంగా ఉండి కాయలు చెలు బాగా పోస్తాయి వీటికి చీడలు ఏంటంటే తెగులు తేనుబంక సాలీళ్ళు వైట్ ఉంటాయి ఆకు అడుగు భాగంలో ఉంటాయి సాలీళ్ళు అలాగే మొక్కలకి నులుపురుగులు కూడా ఉంటాయి మనకి కంటికి కనబడవు ఈ తెగుళ్ళు అవి పోవాలంటే ఒక కొన్ని వాటర్ తీసుకొని ఒక నిమ్మకాయ తీసుకోవాలి నిమ్మకాయ నాలుగు ముక్కలు పోసుకొని ఆ వాటర్లో వేసి రెండు మూడు లీటర్ల వాటర్లో వేయాలి నిమ్మకాయ ముక్కలు బాగా ఒక పావు గంట మరగబెట్టిన తర్వాత ఆ నీళ్లు చల్లారిన తర్వాత మొక్క మొదట్లో పోసుకోవాలి అలాగే మొక్క ఏపుగా పెరగాలంటే బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా అవి కూడా పోసుకోవాలి రోజును మనం ఫ్రూట్స్ అయితే తింటాం కదా ఆరెంజ్ బత్తాయి కమలాకాయ ఇలాగా ఉల్లిపాయ పై పొట్టు కాఫీ పొడి టీ పొడి ఎగ్స్ పెంకులు అవి ఇవి కూడా మొక్క మొదట్లో వేసుకుంటే మొక్క చాలా ఆరోగ్యంగా ఉండి చాలా ఎక్కువ పువ్వులు పోస్తాయి ఇప్పుడు సీజన్ కాబట్టి మీరు వేసుకోండి మొక్కలు ఈ కనకాంబరం మొక్కలకి పువ్వులు పూసిన తర్వాత వీటికి గింజలు వస్తాయి అవి తీసుకొని బాగా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ ఈ మొక్కలు మనం నాటుకోవచ్చు బయట కొనుక్కునే పని ఉండదు అదే సౌందర్య కనకాంబరం అయితే కనుక వాటికి విత్తనాలు ఉండవు అంట్లే దొరుకుతాయి ఈ పువ్వులు సంవత్సరం అంతా పోస్తాయి ఇవి కానీ వేసవ కాలంలో బాగా సీజన్ ఇట్లకి ఈ మొక్కలకి ఉదయం సాయంత్రం రెండు పూట్ల వాటర్ బాగా పోయాలి అప్పుడే పువ్వులు బాగా వస్తాయి నెక్స్ట్ వీడియోలో ఈ మందార పువ్వులు వాటి వాటి గురించి ఏం ప్రయోజనాలు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మందార పువ్వులు వాటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ పువ్వులు ఏమేమి వాటికి హెల్త్గా ఉపయోగపడతాయో నెక్స్ట్ వీడియోలో చెప్తామన్నీను